హలో గైస్, ఈ వీడియోలో ధనుర్ పార్ట్ టూ మూవీ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీని రీసా సరస్వతి గారు రాసిన బుక్ని ఇన్స్పైర్ చేసుకుని తీశారు. రీసా తన లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఆ బుక్ని రాశారు. ఈ మూవీ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా ధనుర్ పార్ట్ వన్ చూడలేదా అయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. రీసా, రీసా ఫ్యామిలీ గురించి తెలియాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ వన్ చూసే తీరాలి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా గైస్, మన ఛానల్లో ప్రతిరోజు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ హర్రర్ స్టోరీస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో అహ్మద్ అనే వ్యక్తి యొక్క ఇంటర్వ్యూని చూపిస్తారు. ఆ ఇంటర్వ్యూలో అహ్మద్ ఒక అమ్మాయి గురించి చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని అహ్మద్ వాళ్ళ ఇంటి వెనకాల ఉండే ఒక పెద్ద రూమ్లో మీట్ అయి ఉంటాడు. ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అండ్ పియానో వాయించడం అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం అని చెప్పేసి అహ్మద్ ఆ అమ్మాయి గురించి చెబుతూ ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఈ స్టోరీ రీసా వాళ్ళ అంకుల్ లైఫ్ లో జరిగిన రియల్ స్టోరీ అని చెప్పేసి చూపిస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు రీసా వాళ్ళ అంకుల్ లైఫ్ లో ఏం జరిగిందో చూద్దాం. రీసా వాళ్ళ సిస్టర్ రెరీ ఒక పెద్ద చెట్టు కింద పడుకున్నప్పుడు వెంటనే ఆమెకి మెలకు వస్తుంది. ఆ చెట్టు వేరేదో కాదు, పార్ట్ వన్ లో రీసా వాళ్ళ అవ్వ ఇంటి ముందు ఉన్న ఆ పెద్ద చెట్టే ఇది. అసలు నేను ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చాను అని చెప్పేసి రెరీ భయపడుతూ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడుతుంది. అయితే ఆమె ఎంత పరిగెత్తినా కూడా తిరిగి అదే చెట్టు దగ్గరికే వస్తూ ఉంటుంది. అలా ఉన్నట్టుండి పార్ట్ వన్ లో మనకు చూపించిన ఆసియా ఆత్మ తన భయంకరమైన రూపంలో ఆమె ముందుకు వస్తూ ఉన్నప్పుడు రెరీ భయంతో గట్టిగా అరుస్తుంది. ఇదంతా తన డ్రీమ్ లో చూస్తున్న రీసా కూడా మెలకు వస్తుంది. అంటే ఇదంతా రీసాకి వచ్చిన ఒక డ్రీమ్ అనమాట. పార్ట్ వన్ లో మనకు తెలుసు రీసాకి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదేంటంటే ఆత్మలు ఆమెకు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ ఇంట్లో రీసా అనే రెరీ మాత్రమే ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను మీట్ అవ్వడానికి ఫారెన్ కి వెళ్ళుంటుంది. పార్ట్ వన్ లో రీసా ముగ్గురు పిల్లల యొక్క ఆత్మల్ని ఫ్రెండ్స్ చేసుకుని ఉంటుంది. ఆ మూడు ఆత్మలు ఇప్పుడు కూడా వాళ్ళతో పాటే ఉంటాయి. వాళ్ళిద్దరూ తినడానికి అప్పుడప్పుడు వాళ్ళ అంకుల్ ఆంటీ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళ అంకుల్ పేరు అహ్మద్ అని మనకు ముందే తెలుసు. అహ్మద్ వాళ్ళ భార్య పేరు టీనా. వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉంటాడు, అతని పేరు అంకి. రీసా అండ్ రెరీ ఇద్దరు వీళ్ళింటికి తినడానికి అని చెప్పేసి వచ్చి స్కూల్లో రెరీ డ్యాన్స్ రిహార్సల్ ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆడిటోరియంలో రెరీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు రీసా ఏమో వాళ్ళ అమ్మగారికి పంపించడానికి రెరీ యొక్క ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అలా ఉన్నట్టుండి తన పక్క సీట్లోనే ఒక భయంకరమైన ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మను చూసి రీసా గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది. రెరీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను బాగా తిడుతుంది. నువ్వు అలా ఊరూరికే అరవడం వల్ల స్కూల్లో నాకు అవమానం జరిగింది అంటుంది. మీ అక్క ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. ఇంకోసారి నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు నాతో పాటు రాకు అని చెప్పేసి రెరీ రీసాతో అంటుంది. ఆ రోజు రాత్రి టీనా తన భర్త గురించి ఒక విచిత్రమైన విషయాన్ని గమనిస్తుంది. అంటే అహ్మద్ ఉన్నట్టుండి వాళ్ళ ఇంటి వెనకాల ఉండే ఆ రూమ్ లో ఒంటరిగా వెళ్లి బుక్ చదువుకుంటూ కూర్చుని ఉంటాడు. మరుసటి రోజు అహ్మద్ ఎవరో ఒక అమ్మాయితో కారులో వెళ్తూ ఉండడం కాలేజ్ నుండి వస్తున్న రీసా గమనిస్తుంది. అది చూసే రీసాకి అంకుల్ ఏమైనా టీనా ఆంటీని మోసం చేస్తున్నాడా అనే ఉద్దేశం మనసులో కలుగుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక విషయం తెలుస్తుంది. పార్ట్ వన్ లో ఉన్న రీసా వాళ్ళ అవ్వ ఇప్పుడు చనిపోయి ఉంటుంది. సో ఆమె సమాధి దగ్గరికి పూజ చేయడానికి అందరు వెళ్ళుంటారు. అప్పుడు రీసా అహ్మద్ మార్నింగ్ మీరు ఒక అమ్మాయితో కార్లో వెళ్ళడం నేను చూశాను అంటుంది. అప్పుడు అహ్మద్ నేను ఒక్కడనే వెళ్ళాను, నాతో పాటు ఎవరు లేరు అని చెప్పేసి అబద్ధం చెబుతాడు. ఆ రోజు రాత్రి రీసా అండ్ రెరీ ఇద్దరు వాళ్ళ అంకుల్ ఇంటికి భోంచేయడానికి వెళ్తారు. అహ్మద్ మళ్ళీ వాళ్ళ ఇంటి వెనకాల ఉండే ఆ రూమ్ లో కూర్చోడంతో టీనా వాళ్ళతో మీ అంకుల్ని ఫోన్ చేసి తినడానికి పిలువు అని చెప్పేసి చెబుతుంది. రీసా వెళ్ళి ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి ఎవరో అమ్మాయి కాల్లో మాట్లాడుతుంది. వెంటనే అహ్మద్ అక్కడికొచ్చి నేను ఆల్రెడీ భోజనం చేశాను, వాపస్ తన రూమ్ కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రీసా తన కాలేజ్ అసైన్మెంట్ ని పూర్తి చేస్తూ ఉన్నప్పుడు రెరీ తన ఫోన్ లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని వచ్చి ఆమెతో ఇలా చెబుతుంది. ఈ యాప్ లో మన ఫోటోని అప్లోడ్ చేస్తే మన వయసు ఎంత అనేది ఈ యాప్ చెబుతుంది. ఇందులో మన ఫ్యామిలీ ఫోటోని అప్లోడ్ చేశాను, మనందరి వయసు మన హెడ్ పైన ఇక్కడ చూపిస్తుంది. ఈ ఫోటోలో 113 సంవత్సరాలు అని చెప్పేసి ఒక నంబర్ చూపిస్తుంది. అయితే అక్కడ ఎలాంటి పర్సన్స్ లేరు. ఆ యాప్ లో ఏదో టెక్నికల్ డిఫాల్ట్స్ ఉండొచ్చేమో అని చెప్పేసి రీసా రెరీకి చెప్పి పంపిస్తుంది. మరోవైపు అంకి తన రూమ్ లో ఉన్నప్పుడు బయట ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు అతనికి ఒక నీడ కనిపిస్తుంది. అసలు ఎవరు అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే బయట ఎవరు కనిపించరు. ఇంకో రూమ్ లో టీనా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె ముందు ఒక ఆత్మ వచ్చి కూర్చున్నట్టు ఆమెకి మిర్రర్ లో కనిపిస్తుంది. ఇటువైపు అంకి బాత్రూమ్ కి వచ్చినప్పుడు అక్కడ మిర్రర్ లో అదే ఆత్మ అతనికి కూడా అక్కడ కనిపిస్తుంది.
చేస్తుంది. అంకి భయపడి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అయితే అప్పటికి అంకి ఈ విషయాన్ని ఎవరితో చెప్పడు. మరుసటి రోజు రీసా రెరీని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అంకి ఆమెకి ఫోన్ చేసి, మా ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి ఈ రోజు రాత్రికి నువ్వు మా ఇంట్లోనే ఉండు అని చెప్పేసి అంటాడు. అదే టైంలో పీటర్, యాంక్షన్ అండ్ విలియం ఆత్మలు అక్కడికి వచ్చి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళదు, ఆ ఇంటికి వెళ్ళడం నీకు మంచిది కాదు అని చెప్పేసి చెబుతారు. అదే టైంలో రీసా దగ్గరికి ఇంకో రెండు ఆత్మలు వచ్చి చేరుంటాయి. వాళ్ళిద్దరు పీటర్ ఫ్రెండ్స్ అనమాట. ఆ ఆత్మలు ఎంత చెప్పినా వినకుండా రీసా వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళి అంకితో మాట్లాడుతుంది. అప్పుడు అంకి రీసాతో, మా ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఉన్నట్టుండి ఎవరో పియానో వాయిస్తున్నట్టు, నేను బాత్రూంకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ మిర్రర్ లో ఒక భయంకరమైన ఆత్మ కనిపించింది, ఇలా ఇక్కడ చాలా విచిత్రంగా ఏదేదో జరుగుతుంది, నీకేం అనిపించట్లేదా అని చెప్పేసి అంకి అంటాడు. అసలు నిజంగా ఇక్కడ ఆత్మలున్నాయా, ఇక్కడ ఏం జరుగుతుంది అని కనిపెట్టడానికి రీసా ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటాను అని చెబుతుంది. ఆ రోజు రాత్రి రెరీ ఒక బాల్ తో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ బాల్ ఒక చైర్ కిందకి వెళ్తుంది. ఆ బాల్ ని తీసుకోవడానికి రెరీ వెళ్ళినప్పుడు ఆమె చేతిని ఎవరో లాగినట్టు ఆమె ఫీల్ అవుతుంది. ఇటువైపు రీసాకి కూడా అన్నం తింటూ ఉన్నప్పుడు ఏదో ఒక డెడ్ బాడీ యొక్క స్మెల్ వస్తూ ఉంటుంది. రీసాకి ఎప్పుడైతే అలాంటి వాసన వచ్చిందో చుట్టుపక్కల ఏదో ఆత్మ ఉంది అని అర్థం. తర్వాత విచిత్రంగా బిహేవ్ చేస్తున్న అహ్మద్ కూడా తినడానికి వస్తాడు. అతను దగ్గరికి వస్తూ ఉంటే ఆ డెడ్ బాడీ యొక్క ఆత్మ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అహ్మద్ కూడా తన ఫేస్ పై ఎవరో అమ్మాయి వెంట్రుకలు ఉన్నట్టు పదే పదే తన ఫేస్ ని సరిచేసుకుంటూ ఉంటాడు. తన వెంట్రుకలను కూడా వెనక్కి ఇలా సర్దుకుంటూ ఉంటాడు. అదంతా చూసిన రీసా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి తన గదికొచ్చి ఆలోచిస్తుంది. అప్పుడు తన రూమ్ లో ఉండే విండో యొక్క పరద దారంతో కదే ఓపెన్ అవుతుంది. దాన్ని క్లోజ్ చేద్దామని చెప్పేసి వచ్చినప్పుడు ఆ పరద వెనకాల ఎవరు నించున్నట్టు ఆమె కనిపిస్తుంది. అది ఎవరు అని చూసే లోపి అక్కడికి రెరీ వచ్చేస్తుంది. అప్పుడే ఆ కర్టెన్ వెనకాల ఉండే ఆత్మ మాయమైపోతుంది. అప్పుడు రెరీ, నేను ఆడుకుంటున్నప్పుడు బాల్ ఒక చైర్ కిందకి వెళ్ళింది, ఆ బాల్ ని తీసుకుందాం అనే చెయ్యిని పెట్టినప్పుడు నా చెయ్యిని ఎవరు లాగినట్టు అనిపించింది, నీకు కూడా ఇదే విధంగా ఏదైనా పారానార్మల్ గా ఇక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తుందా అని చెప్పేసి రెరీ అంటుంది. నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించకు, వెళ్ళి ప్రేయర్ చేసుకో అని చెప్పేసి రెరీని పంపించి రీసా ఒక విండోలో చూస్తుంది. అక్కడ ఆ రూమ్ బయట అహ్మద్ ఒక చెట్టుని నాటుతూ ఉంటాడు. అదే టైంలో ఆ రూమ్ లో ఎవరో మహిళ తిరుగుతున్నట్టు రీసాకి కనిపిస్తుంది. అసలు ఆ రూమ్ లో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి రీసా అందరూ పడుకున్నాక ఆ రూమ్ లోకి వెళ్తుంది. అయితే ఆ రూమ్ లో అహ్మద్ ఒక డైరీని తన దగ్గర పెట్టుకుని పడుకుని ఉంటాడు. ఇక రీసా ఆ డైరీని అతనికి తెలియకుండా మెల్లిగా తీసుకుని తన రూమ్ లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో పియానో వాయిస్తున్నట్టు ఆమెకి సౌండ్ వినిపిస్తుంది. ఎవరో ఏంటో చూద్దామని చెప్పేసి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆ మహిళ యొక్క ఆత్మ కూర్చుని ఉంటుంది. ఆ ఆత్మ చూసి రీసా భయపడి వెంటనే తన గదికి వెళ్లి డోర్ ని లాక్ చేసుకుంటుంది. ఆ డైరీలో ఏముందో చూద్దామని చెప్పేసి రీసా డైరీ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పేజీలో ఎలిజబెత్ అనే పేరు ఉంటుంది. ఇక ముందు ఏముందో అని చెప్పేసి చదువుతూ ఉన్నప్పుడు టీనా తన గదిలో గట్టిగట్టిగా అరుస్తూ ఉండడంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు. టీనా కింద పడిపోయి చాలా భయపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఏం చెబుతాడంటే, ఆమె ఫిజికల్ కండిషన్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, మోస్ట్లీ స్ట్రెస్ వల్ల ఇలా జరిగిండొచ్చు అని చెప్పేసి డాక్టర్ అంటాడు. ఇక ఏం జరగలేదు కదా అని చెప్పేసి రీసా అండ్ అంకి ఇద్దరు అహ్మద్ ని ప్రేయర్ చేయడానికి తీసుకొస్తారు. అయితే అహ్మద్ ప్రేయర్ చేయడు, ఊరికే ఏదో చూడరాని ఏదో చూసినట్టు షాక్ లో అలా నిలబడి ఉంటాడు అనమాట. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత రీసా అండ్ అంకి ఇద్దరు చూస్తే అసలు అక్కడ అహ్మద్ ఉండనే ఉండడు. సో ఇక వాళ్ళిద్దరు అతన్ని వెతకడానికి డివైడ్ అయిపోతారు. అలా కొద్దిసేపు వెతకగానే అంకికి అతను దొరుకుతాడు. ఇక రీసా కూడా వాపస్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో ఒక వార్డ్ లో ఎవరో ఒక మహిళ పాటలు పాడుతున్నట్టు సౌండ్ వినిపించడంతో అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక వయసైపోయిన మహిళ ఒక డెడ్ బాడీని క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహిళ, నాకు కూడా ఆత్మల డెడ్ బాడీ వాసన పసిగట్టే శక్తి ఉంది, ఇంకా అవి నాకు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఆత్మలు మన కళ్ళ ముందు ఉన్నా మనకు కనిపించవు, వాటికి కావాల్సినప్పుడే మన ముందుకు వచ్చి మనకు కనిపిస్తాయి. మనం కాన్సన్ట్రేటెడ్ గా చూసినప్పుడే ఆ ఆత్మలు మనకు కనిపిస్తాయి అని చెప్పేసి ఆ ముసలావిడ రీసాతో చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో టీనాని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొస్తారు. అయితే ఆవిడ ఇంకా షాక్ లోనే ఉంటుంది. టీనా ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా ఉంటుంది. ఇక తన భర్త అహ్మద్, నాకు టీనాకి ఏం సంబంధం లేదు అన్నట్టుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. రీసా అంకి దగ్గరకు వచ్చి అహ్మద్ దగ్గరుండి తీసుకున్న ఆ డైరీని చూపిస్తుంది. ఇందులో ఎలిజబెత్ అనే అమ్మాయి పేరుంది. ఇక ముందు పేజీలో ఏముందో అని చూసినప్పుడు అహ్మద్ ఈ డైరీలో ఏం రాశాడంటే, ఎలిజబెత్ చాలా అందంగా ఉంటుంది,
ఆవిడ చూడటానికి రాజకుమార్తెలాగా కనిపిస్తుంది. నేను ఆవిడ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ డైరీలో అహ్మద్ రాసుంటాడు. అదే డైరీలో వాళ్ళకి ఒక చిరిగిపోయిన ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఎలిజబెత్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఉంటారు. ఆ ఫోటోని ఎలిజబెత్ యొక్క 23rd బర్త్డే రోజు తీసుంటారు. అప్పటి డేట్ ప్రకారం చూసుకుంటే 1928 అయి ఉంటుంది. అంటే ఎలిజబెత్ పుట్టింది 1905 లో. అప్పుడు రీసాకి ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే రీసా వాళ్ళ కాలేజీ యొక్క అసైన్మెంట్ రాస్తూ ఉన్నప్పుడు రెరీ ఒక యాప్ గురించి చెప్పింది కదా, ఆ యాప్ లో మన ఫోటోని అప్లోడ్ చేస్తే మన వయసు కూడా చూపిస్తుంది అని. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని అందులో అప్లోడ్ చేసినప్పుడు అందరి వయసుని కరెక్ట్ గా వాళ్ళ హెడ్స్ పైన చూపించింది. అయితే అహ్మద్ పక్కన ఎవరు లేరు, అయినా కూడా అక్కడ ఎవరో ఉన్నట్టు ఆ ప్లేస్ లో 113 అని చెప్పేసి వయసు చూపించింది. అప్పుడు రీసాకి ఫ్లాష్ అవుతుంది, 1905 లో ఎలిజబెత్ పుట్టిందంటే ఇప్పుడు 2018. అంటే ఈ లెక్క చూసుకుంటే ఎలిజబెత్ కి ఇప్పుడు 113 సంవత్సరాలు. ఆ ఏజ్ చూపించే యాప్ లో అది కరెక్ట్ గానే ఎలిజబెత్ వయసు చూపించింది అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్ని రోజులు మా ఫాదర్ ఒక ఆత్మని ప్రేమించాడా అని చెప్పేసి అంకి షాక్ అయిపోతాడు. అప్పుడు రీసా, నేను మీ డాడీ ఎవరో వేరే అమ్మాయితో వెళ్తున్నాడు, ఆమెనే ప్రేమిస్తున్నాడేమో అనుకున్నా. అయితే ఆ రోజు నేను మీ నాన్న కార్ లో చూసింది ఎలిజబెత్ ఆత్మని అని నాకు ఈ రోజు అర్థమైంది అని చెప్పేసి చెబుతుంది. అసలు ఆత్మ మీ నాన్నగారి వెంట ఎందుకు పడిందో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది అని చెప్పి పియానోను వాయించడానికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ విలియం యాన్షన్ ఇంకా పీటర్ ని పిలవడానికి, ఆమె తన ఫ్రెండ్స్ ఆత్మల్ని పిలవడానికి ఇలా పియానో వాయిస్తూ ఉంటుందన్నమాట. ఈసారి పియానో వాయించినప్పుడు తన దగ్గరికి తన ఫ్రెండ్స్ రారు. అదే టైంలో ఆమెని ఏదో ఒక ఆత్మ ప్రొసెస్ చేసేస్తుంది. అప్పుడు రీసా అంకితో, ఆత్మ మీ నాన్న చంపి తనతో పాటు తీసుకెళ్లిపోతుంది, ఎందుకంటే మీ డాడీ మా తమ్ముడు ధీమాస్ కంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఎలిజబెత్ తన తమ్ముడు ధీమాస్ ని ప్రేమించేది, ఇప్పుడు ఆత్మ మీ నాన్నగారిని చంపి తన వెంట తీసుకుని వెళ్లిపోతుంది అని చెప్పేసి రీసా అంటుంది. అలా చెప్పి రీసా ఉన్నటువంటి గట్టిగట్టిగా అరుస్తూ విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. నేల మీద పడి తండ్లాడుతూ ఉంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత రీసా బాడీలోకి ఎంటర్ అయిన ఆత్మ రీసాని వదిలిపెట్టి వెళ్లిపోతుంది. అంటే ఇప్పుడు రీసాని పొసెస్ చేసిన ఆత్మ ఎలిజబెత్ బాయ్ ఫ్రెండ్ ధీమాస్ వాళ్ళ అక్కది. అంటే ఎలిజబెత్ ప్రేమించింది ఇప్పుడు రీసా బాడీలోకి చేరుకున్న ఆత్మ యొక్క తమ్ముణ్ణి. రీసా అంకితో, నువ్వు ఇక్కడే ఉండి టీనా ఆంటీని ఇంకా రెరీని చూసుకో, నేను వెళ్ళి అహ్మద్ అంకుల్ని కాపాడుతాను అని చెబుతుంది. అలా అని చెప్పి రీసా వాళ్ళ అంకుల్ ఉండే ఆ రూమ్ కి వెళ్ళినప్పుడు ఆ రూమ్ బయట ధీమాస్ వాళ్ళ అక్క ఆత్మ ఉండడం రీసా గమనిస్తుంది. ఆ రూమ్ లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక చిరిగిపోయిన ఫోటో దొరుకుతుంది. అంటే అది అహ్మద్ డైరీలో దొరికిన సగం ఫోటోకి ఇంకొక భాగం అనమాట. ఆ రెండు ఫోటోస్ ని జాయిన్ చేసి చూసినప్పుడు అందులో ధీమాస్ ఎలిజబెత్ ఇంకా ధీమాస్ వాళ్ళ అక్క కూడా ఉంటుంది. అదే రూమ్ లో కూర్చున్న అహ్మద్ వెనక తల పట్టుకుని ఎలిజబెత్ ఆత్మ నించుని ఉంటుంది. ఆమె వెంట్రుకలు అహ్మద్ ఫేస్ పై పడుతూ ఉంటాయి. అందుకే అహ్మద్ ఫస్ట్ నుండి తన ఫేస్ పై ఏదో వెంట్రుకలున్నట్టు పదే పదే వెనకాలకి సర్దుకుంటూ ఉంటాడు. అతను అలా చేస్తూ ఉన్నప్పుడల్లా తన వెనకాల ఎలిజబెత్ ఆత్మ ఉంటుందన్నమాట. తర్వాత అహ్మద్ రీసాని పట్టుకుని ఆమె గొంతు నొక్కి చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే రీసా అతను ఎలిజబెత్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పి ఆ పొజిషన్ నుండి అతన్ని బయటికి రప్పించడానికి ట్రై చేస్తుంది. అయితే అహ్మద్ ఎలిజబెత్ పొజిషన్ నుండి మెల్లిమెల్లిగా బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే అతను ఎలా పొసెస్ అయ్యాడు అనేది కూడా అతనికి గుర్తొస్తుంది. అతను ఫస్ట్ టైం ఈ ఇంటికి వచ్చినప్పుడు మొదట్లోనే ఎలిజబెత్ అతన్ని పొసెస్ చేసేసి ఉంటుంది. ఆ విషయం గుర్తుకొచ్చిన తర్వాత అహ్మద్ పూర్తిగా ఎలిజబెత్ పొసెషన్ నుండి బయటకు వచ్చేస్తాడు. దాన్ని చూసి కోపగించుకున్న ఎలిజబెత్ రీసా దగ్గరకు వచ్చి ఆమెపై అటాక్ చేయాలి అనుకుంటుంది. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ పీటర్ విలియం అండ్ యాన్సన్ ముగ్గురు వచ్చి ఆమెను కాపాడుతారు. రీసా అహ్మద్ కి మీరు రాసిన ఆ డైరీని చించి పడేయండి అని చెప్పినప్పుడు అప్పుడు అతను ఆ డైరీలోని ఒక్కొక్క పేజీని చింపుతూ నేను ధీమాస్ కాదు, నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. అతను ఎలిజబెత్ గురించి ఆ డైరీలో రాశారు కాబట్టి ఆత్మ ఆ డైరీకి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇక అతను ఆ డైరీలోని పేజెస్ ని చింపుతూ ఉన్నప్పుడు ఆత్మ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రీసా తన ఫ్రెండ్ ఆత్మలకి తనని కాపాడినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడు వాళ్ళకి దగ్గరలోనే ధీమాస్ వాళ్ళ అక్క ఆత్మ కూర్చున్నట్టు ఆమె కనిపిస్తుంది. ఆమె పేరు ఇవానా. అప్పుడు ఇవానా ఎలిజబెత్ అండ్ ధీమాస్ మధ్య ఏం జరిగిందో కూడా వాళ్ళకి చెబుతుంది. నిజానికి ఎలిజబెత్ ఇవానా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఆవిడ ఇవానా వాళ్ళ తమ్ముడు ధీమాస్ ని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఎలిజబెత్ తండ్రికి ఇది ఇష్టం లేదు. అలా ఒకరోజు వాళ్ళ నాన్న ధీమాస్ ని షూట్ చేసి చంపేస్తాడు. తన తమ్ముడు చావుకి కారణం ఎలిజబెత్ అనుకుని ఇవానా తన నుండి దూరం అయిపోతుంది. ఇక ఈ బాధలన్నింటినీ తట్టుకోలేక ఎలిజబెత్ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. గైస్, ఈ ధనుర్ యూనివర్స్ లోనే ఇవానా అనే మూవీ కూడా ఉంది. ఆ మూవీలో అసలు ఇవానా ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇవానా మూవీ స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చేస్తాను. అప్పుడు మీకు ఈ క్యారెక్టర్స్ గురించి పూర్తిగా అర్థమైపోతుంది. ఇక మన మూవీ స్టోరీలోకి వస్తే అహ్మద్ తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. అయితే అహ్మద్ భార్య టీనాకి ఆ రోజు ఎలిజబెత్ ఆత్మ కనిపించడంతో ఆమె చాలా భయపడిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో రెడీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి వాళ్ళందరూ ఆడిటోరియం కి వచ్చి ఉంటారు. రీసాకి మళ్ళీ ఈ మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టు ఆ ఆడిటోరియం లో మళ్ళీ అదే ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ నా పేరు చాంటింగ్ అని చెబుతుంది. ఇంతటితోనే ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ధనూర్ పార్ట్ 3 లో చూడొచ్చు. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.